ఏం నడుస్తుంది మరి మునుగోళ్ళ? మునుగోళ్ళలో ప్రచారం జోరుగా నడుస్తుంది. అంతేనా? ఏ పార్టీలో ప్రచారం కనపడుతుంది? నీకు అన్ని పార్టీలు ప్రచారం బాగా నడుస్తుంది. అంతేనా? ఎవరు గెలిచేటట్టు రే ఊపి ఎట్లా కనపడుతుంది? ఊపది టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? సంక్షేమ పథకాల వల్ల ఈ మన సాది ముబారా కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా కేసీఆర్ కిట్ కానీ వీటి వల్ల కొంత సంక్షేమ పథకాల వల్ల ఇక్కడ అడిగినా జర పని మాకు ముసలోళ్ళ పింఛను కానీ మాకు జర ఇస్తుండయా అవి ఎవరైనా కానీ కానీ మనం బతికిచ్చిన వాళ్ళు దేవుడు అన్నట్టు ప్రజల్లో ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ఆయనే 18,000 కోట్లకు అమ్ముడుపోయిందని ఒప్పుకుండు కాబట్టి కొంత అసంతృప్తి కొంతమంది సర్పంచుల 25 లక్షలకు కొంత ఎంపీటీసీల ఉన్నాడట కొంత వార్డ్ మెంబర్ 5 లక్షలకు ఇట్లా కొన్నాడు అనే టాక్ లేచింది కాబట్టి ఒక్కడికి ఉంటే మేము పోతాం ఆ పిచ్చోళ్ళం అని జనాలకు కొంత టాక్ ఉంది. మరి ఏమన్నా పైసలు ఏమో బాగా వస్తున్నారని చెప్పేసి బయట అంటున్నారు, జనాలకు నిజంగా వస్తున్నాయే? జనాలకు అంటే ఖర్చులు పెడుతున్నారు మందు కానీ. ఎవరు పెడుతున్నారు ఎక్కువ? ఎక్కువ బీజేపీ పెడుతుంది. ఎందుకు? ఇక్కడ ఇక్కడ కేడర్ లేదాడ, కేడర్ లేదు కాబట్టి కేడర్ ఎటువంటి గుంజాలే ఓట్లతో గెలిపే లక్ష్యం కొరకు వాళ్ళు డబ్బులు బాగా విచ్చలవిడిగా పెడుతున్నారు. టీఆర్ఎస్ లేవు, సంక్షేమ పథకాలు పెడుతున్నాం మేము, మాకు డబ్బులు లేవు అని వీళ్ళు అంటారు. ఎటువంటి గెలిపే లక్ష్యంగా కొంట లేకపోతే డబ్బులతో నేను వస్తాను దీని మీద వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి అయితే సంక్షేమ పథకాలే గెలవాలి, అది అధర్మం అయితే డబ్బు పెట్టినప్పుడు గెలవాలి. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ 3 ర్యాంకులు పోతుంది. లేదు అసలు లేదు అంటే ఉంది, అదే కాంగ్రెస్ ఉంది. ఈ డబ్బులకు అమ్ముడు పోయారు అంతా. మొత్తం ఎవరికి అమ్ముడు పోయారు? కాంగ్రెస్ అంతా బీజేపీలకు ఎక్కువ పోయారు. సంక్షేమ పథకాలు కానీ కొన్ని వచ్చారు, మాకు డబ్బులు ఎక్కలేవని కొంతమంది బీజేపీలకు అమ్ముడు పోయారు. ఎలక్షన్లు వస్తే మొత్తం అభివృద్ధి చేసేస్తాము, మొత్తము ఉన్న కాడికి మార్చేస్తాము, సమూలంగా చేస్తాము అని చెప్పేసి అందరు చెప్తున్నారు కదా, ఏమైనా నమ్ముతారా? అన్ని పార్టీలు అంటున్నాయి. అన్ని పార్టీలు ఎట్లా ఉంటాయి? ఇదివరకు రాజగోపాల్ రెడ్డికి వేసినాం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేగా వేసినాం, గెలిచిండు ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిండు, చేసిన తర్వాత రాజీనామా పెట్టిండు. ఎందుకు పెట్టిండు రాజీనామా? పెట్టిండు ఎందుకు పెట్టిండు అంటే ఆయన డబ్బు కోసం పెట్టుకుండు. దేని పెట్టిండు? అమ్ముడు పోయిండు. దేని పోయిండు? ఇప్పుడు 1.5 సంవత్సరం ఉంది ఇంకా వెళ్ళిపోయిండు. ఎందుకు దేనికి పోయిండు? దేనికి రాజీనామా పెట్టిండు? ఏమో మరి ఆయన కోసం కూడా ప్రజల కోసం ఉంటాడైతే ఉండాలి. మళ్ళీ కూడా వస్తున్నాడు కదా, అదే ప్రజల కోసం ఉంటాడు ఉండాలి. మరి ప్రజలు కాదని గెలిపించినాం, ఇక్కడ వచ్చినాం వేసినాం గెలిపించినాం, మరి రాజీనామా పెట్టిండు పోయి బీజేపీలో పడ్డాడు. మరి అది డబ్బు కోసం పడ్డట లేకుంటే మంచి కోసం పడ్డట ప్రజలకు సేవ చేసాను పడ్డట చెప్పండి. నిజంగా ఎవరు గెలిస్తే మీ ప్రజలకు మంచి జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, రైతు బంధు ఇస్తుండు, మళ్ళీ ఒకటి ఎకరానికి ఒక 5,000 ఇస్తుండు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే రైతు బీమా ఇస్తుండు, దళిత బంధు ఇస్తుండు, అన్నీ అవకులాలు ఇచ్చినాక ఇంకా ఆయనకు వేయకుండా ఊరికేస్తారు. ఇప్పుడు పక్కపాటిగా మోడీ ఉన్నాడు, ఆయన 2,000 వేస్తుండు, ఇంకేమన్నా వేస్తుండా? ఒక 2,000 వేస్తుండయా, ఇంకేమన్నా వేస్తుండా? గ్యాసు ఇప్పుడు గ్యాసు పెట్టి గ్యాస్ బండ 600ది 1,200 చేసి, డీజిల్ 60 రూపాయలు 70 రూపాయలది, ఇప్పుడు 110 రూపాయలు లీటర్, 100 రూపాయలు డీజిల్, 110 రూపాయలు పెట్రోలు. ఇక మరి ఇన్ని ధరలు పెరిగి ఇంత సేవ ఇన్ని చేసినాక మరి తక్కువ చేసుకొని కేసారా, ఎక్కువ చేసుకొని కేసారా? ప్రతిదాన్ని పెంచే దేనికేస్తారు చెప్పు నువ్వే. ఇప్పుడు మనకు జనాలకు ఎవరు ఆగండి, జనాలకు ఎవడైనా అభివృద్ధి చేసినోనికి వేస్తారా? జనాలకు పక్కకు ఎక్కువ లేపినోనికి కష్టపెట్టినోనికి వేస్తారా? మీరే ఆలోచించండి. 2-2 ఉంది. ఇప్పుడు జనాలు పొద్దుకుతో ఊపులు ఊపుతురు, ఈ పార్టీ అనేది లేదు, ఆ పార్టీ అనేది లేదు, జేఈ అంటే ఏ పార్టీ వచ్చినా జేఈ అంటే జే జెండా, మళ్ళీ తెల్లారు ఇంకో పార్టీ వస్తే ఇంకో జెండా, ఇంకో తెల్లారు ఇంకో పార్టీ వస్తే ఏ పార్టీ. నేనైతే ఇప్పటి వరకు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాను. ఎవరిని గెలిపిస్తున్నావు? ఇక మాకైతే అనుకూలంగా రైతు బంధిస్తుండు కేసీఆర్. ఇక చిన్న చిన్న మన పిల్లలకు చెల్లెళ్ళకు బిడ్డలకు మనకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తుండు, మేము ఆయనకే కోరుకోవాలని చూస్తున్నాం. అంతేనా?
ఆయనకేస్తావు ఓటు ఈసారి ఎందుకేస్తావు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు రాజగోపాల్ రెడ్డి అప్పుడు మాకేమంత పని చేయలే ఆయన మన మనని వచ్చిండు రాజకీయాల నుంచి మళ్ళీ అంత తొందరలో ఆయన ఇట్లా తీసుకొని పోయిండు ఒక సంవత్సరం అయినా ఉంటే బాగుండు అనుకుంటే ఉండలేదు ఇంకా ఉన్నది మరి మేమేం చేస్తాం అనుకోకుండా పోయిండు ఏం పేరు పెద్దమ్మా జయమ్మ ఎంత వయసు పెద్దమ్మా నాకు 48 అట్లా ఉంటాయి ఏం చేస్తారు పెద్దమ్మా ఇంటి దగ్గరనే ఉంటా ఎవరు గెలుస్తారు పెద్దమ్మా ఇక్కడ ఎవరంటే చెప్పాల్సట్లేదు ఎవరు అంటే ఎవరు గెలుస్తే మీకు మంచి ఉంటుంది జనా ఎవరు గెలుస్తారు అంటనా చెప్పండి పర్వాలేదు హాస్పిటల్ ఓటు మాత్రం కేసిఆర్ కే ఎంత వయసు 90 90 వయసు వస్తుందా పింఛను వస్తుంది ఎంత 2000 అవునా మరి ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ టీఆర్ఎస్ ఏమి గెలుస్తారు అన్నం పెడతాడు కదా బియ్యం ఇచ్చి పైసలు ఇచ్చి పాకురాకి ఇచ్చి మందుకి ఇచ్చి అవన్నీ ఇచ్చే వాడికి వెళ్ళకుండా వాడిని గెలుస్తాం అంతేనా రాత్రి వచ్చి బుర్ర పడిపోయాడు అనుకోరు కొంతమంది 400 మంది పిల్లలు ఇట్లా పోతే వాళ్ళని అనుకో తోటలు తీసుకొని వాపసు వెళ్ళి ఆ పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు తిట్టుకుంటే ఇలా ఎవరికి ఎందుకు తీసుకుపోయాడు మమ్మల్ని ఈ సరికి ఎందుకు తీసుకుపోయాడు ఈ గోడమ్మ వాళ్ళకి ఎందుకు పెద్దాంతం కాలే అని ఊళ్ళో తిట్టుకుంటూ తిట్టుకుంటూ వస్తారు వాళ్ళు అంతేనా అంతే మరి మరి ఏంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది పరిస్థితి ఏంది పరిస్థితి ఏం లేదు వేస్ట్ మూడు 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 స్థానం ఉంటుంది మూడు రాజగోపాల్ రెడ్డి అమ్మా మేమేం లేదు వసతి అది రెండోది ఇది ఫస్ట్ అదే కాంగ్రెస్ రెండు ఉంటుంది అయితే ఫస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుందా టీఆర్ఎస్ ఉంటుంది ఎవరున్నారు మరి టీఆర్ఎస్ నుంచి పోటీలో రాజగోపాల్ రెడ్డి గారు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండం గెలుస్తాడా మరి సార్ ప్రభాకర్ బ్రహ్మాండం గారు